AOB ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ పేరుతో బహిరంగ లేఖ విడుదలైంది. ఇది ముమ్మాటికి కోవత్ ఆపరేషనేనని ఆరోపించింది. కోవత్ దాడికి నిరసనగా నవంబర్ 3న బంద్కు పిలుపునిచ్చింది. అలాగే ఎన్కౌంటర్లో 27 మంది సహచరులను కోల్పోయామని, మృతుల్లో ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, ఛత్తీస్గఢ్కు చెందిన వారు ఉన్నారని లేఖలో రాసింది. అటు చనిపోయిన వారి పేర్లు కూడా విడుదల చేసింది. మృతుల్లో దయా, గణేష్, రైను, గంగాల్, రమేష్, స్వరూప, మున్నా, మధు, మురళి, మమత, రాజేష్, సుధీర్, లదా, బుద్వి, శ్వేత, జరీనా, దినేష్, రాజన్న, రాజేష్, రామ్, మల్లేష్, మాయా తదితరులు ఉన్నట్లు చెప్పింది. తీవ్రంగా గాయపడ్డ 11 మందిని చిత్రహింసలు పెట్టి చంపేశారని, 40 ఏళ్ల విప్లవ చరిత్రలో ఇంతమందిని కోల్పోవడం ఇదే తొలిసారి అని లేఖలో తెలిపారు. ఏఓబీ ఘటనకు పోలీసులు, పాలకులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, లేఖలో ఏమేం పేర్కొన్నారు మావోయిస్ట్ నేతలు? మల్కాన్గిరి ఎన్కౌంటర్ పైన మావోయిస్ట్ అధికార ప్రతినిధి జగన్ పేరుతో 3 పేజీల లేఖ ఒకటి విడుదల కావడం జరిగింది. ఈ లేఖలో పలు అంశాలను ఇప్పుడు పేర్కొనడం జరిగింది. మొత్తం నక్సల్ బరి ఉద్యమం నుంచి ఇప్పటి వరకు జరిగిన 40 ఏళ్ల ఉద్యమ కాలంలో ఇంత పెద్ద మొత్తాలను నష్టపోయింది తాము మొదటిసారి అని చెప్పి పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో కోవర్ట్ ఆపరేషన్ కారణంగానే తమ ఉద్యమ నేతలను తాము కోల్పోవాల్సి వచ్చిందని చెప్పి జగన్ పేర్కొనడం జరిగింది. అయితే ఈ కోవర్ట్ ఆపరేషన్ పూర్తిగా కొంతమంది మాజీ మావోలే దీనికి పూర్తిగా కీలకంగా ఉన్నారని చెప్పి పేర్కొనడం జరిగింది. మరోవైపు ఈ ఎన్కౌంటర్ సంబంధించిన మల్కా అటు ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి. అంతేకాకుండా ఈ ఎన్కౌంటర్ కోవర్ట్ ఆపరేషన్ కారణంగా జరిగింది కాబట్టి దీనిపైన ప్రతీకార దాడులు ఉంటాయని చెప్పి హెచ్చరించడం జరిగింది. మరోవైపు ఎన్కౌంటర్ కు వ్యతిరేకంగా, ఎన్కౌంటర్ కు నిరసనగా ఈ నెల 3వ తేదీన బంధుకు పిలుపునిచ్చిగా పేర్కొనడం జరిగింది. మరోవైపు ఎన్కౌంటర్ చనిపోయిన మొత్తం 28 మంది సంబంధించిన పేర్లను కూడా మొదటిసారి ప్రకటించడం జరిగింది. అయితే మరోవైపు దీంట్లో ఇక్కడ ఆర్కే కావచ్చు, లేకుంటే అగ్రనాయకులైన ఆర్కే, గణేష్, తర్వాత చలపతి, తర్వాత భార్య, ఈ నలుగురు సంబంధించిన ప్రస్థానం కూడా ఇక్కడ పేర్కొనలేదు. అయితే నలుగురు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ జగన్ ఈ లేఖలో పేర్కొనలేదు. అయితే ఏదైనప్పుడు కూడా నవంబర్ 3వ తేదీన తాము బంధుకు పిలుపునిస్తాం, దానికి పూర్తి స్థాయిలో ప్రజలు, ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపడానికి జగన్ ఇందులో పేర్కొనడం జరిగింది. Great. Thank you, Ramesh.